హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రపంచంలోని మోస్ట్ పాపులర్ ఇండియన్ బ్రాండ్స్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 1, అశోక్ లీలాండ్. ఇండియాలో 2వ అతిపెద్ద, అలాగే ప్రపంచంలోనే 14వ అతిపెద్ద కమర్షియల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ గా అశోక్ లీలాండ్ గురించి చెప్పుకోవచ్చు. ఎక్కువ శాతం ఇది బస్సెస్ మరియు ట్రక్స్ ని రూపొందిస్తూ ఉంటుంది. అశోక్ మోటార్స్ యొక్క స్థాపన 1948వ సంవత్సరంలో జరిగింది. దీన్ని ప్రారంభించిన వారు రఘునందన్ సరన్. నెహ్రూ యొక్క సూచన మేరకు దీనిని ఈయన ప్రారంభించడం జరిగింది. అప్పట్లో దీని పేరు కేవలం అశోక్ మోటార్స్ గానే ఉండేది. ఇదే 1955వ సంవత్సరంలో యూకే కంపెనీ అయినటువంటి లేల్యాండ్ తో కలవడం జరిగింది. ఇక అప్పుడే దీని యొక్క పేరు అశోక్ లేల్యాండ్ గా మారిపోయింది. భారత్ లో డబుల్ డెక్కర్ బస్సెస్ ని కూడా ఈ కంపెనీయే రూపొందించింది. ఇక దీని యొక్క ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. నెంబర్ 9, ఏషియన్ పెయింట్స్. ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ అనేది ఇండియన్ మల్టీనేషనల్ పెయింట్ కంపెనీ అని చెప్పవచ్చు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. దీనిని 1942వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఇక దీనిని ప్రారంభించిన వారు చంపక్లాల్ చౌక్సీ, చిమన్లాల్ చౌక్సీ, సూర్యకాంత్ దాని, అరవింద్ వకీల్. దీనినే భారత్ యొక్క నెంబర్ 1 పెయింట్ కంపెనీ అని చెప్పవచ్చు. అలాగే ఆసియాలో 3వ అతిపెద్ద పెయింట్ కంపెనీగా చెప్పవచ్చు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా దీనికి ఎంతో మంచి పేరుంది. నెంబర్ 8, హల్దీరామ్స్. హల్దీరామ్స్ అనేది ఇండియన్ స్వీట్స్, స్నాక్స్ అండ్ రెస్టారెంట్ కంపెనీ అని చెప్పవచ్చు. దీనిని 1937వ సంవత్సరంలో శ్రీ గంగా బిషేన్ అగర్వాల్ ప్రారంభించడం జరిగింది. మొదటగా రాజస్థాన్ లోని బికనీర్ లో దీన్ని స్థాపించారు. అలా ప్రారంభించిన కొంతకాలంలోనే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతో పేరుని సంపాదించుకుంది. ఇక బిజినెస్ డెవలప్మెంట్ లో భాగంగానే ఇదే పేరుతో కోల్కతాలో కూడా ఒక షాప్ ని ఓపెన్ చేయడం జరిగింది. ఇక ఈ కంపెనీ వేసినటువంటి ఈ అడుగే దీనిని ప్రగతి పదంలో నడిచేలా చేసింది. ఇక ఇప్పుడు హల్దీరామ్స్ యొక్క నమ్కిన్, స్వీట్స్, పాపడ్, కుకీస్ మరియు పికెల్స్ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో పేరుని సంపాదించాయి. నంబర్ 7, సిప్లా. 1935వ సంవత్సరంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ఫౌండర్ డాక్టర్ క్వాజా అబ్దుల్ హమీద్. దీని యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. మొదటగా దీనిని ది కెమికల్ ఇండస్ట్రియల్ అండ్ ఫార్మాస్యూటికల్ ల్యాబొరేటరీస్ అని పిలిచేవారు. తర్వాత దీనిని సిప్లా లిమిటెడ్ గా మార్చడం జరిగింది. ఇక ఈ కంపెనీ తయారు చేసినటువంటి మందులు అందరికీ ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇక ఇప్పుడు దీని యొక్క రెవెన్యూ 17,476 కోట్లు. ఇప్పుడు ఈ కంపెనీ కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోని పలు దేశాలకు కూడా తమ ఉత్పత్తులను పంపిస్తూ ఉంటుంది. నెంబర్ 6, రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ని 1973వ సంవత్సరంలో ధీరుభాయ్ అంబానీ ప్రారంభించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఈ కంపెనీ యొక్క చైర్మన్ మరియు ఎండీగా ముఖేష్ అంబానీని చెప్పవచ్చు. ఇక ఈ కంపెనీ యొక్క ఉత్పత్తులను గమనిస్తే గనక పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, పెట్రోకెమికల్స్, టెక్స్టైల్స్, రిటైల్, టెలికమ్యూనికేషన్స్, మీడియా, టెలివిజన్, ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్, బ్యాంకింగ్ మరియు సాఫ్ట్వేర్ వంటివి ఉన్నాయి. ఇక దీని యొక్క రెవెన్యూ $92 బిలియన్ గా ఉంది. ఇక దీని యొక్క ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా కూడా అందుబాటులో ఉంటాయి. నెంబర్ 5, మారుతి సుజుకి. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ అంతకు ముందు మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ గా ఉండేది. ఇది ఒక ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్ కంపెనీ. దీనిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1981వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ముందుగా మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ గా ఉన్నటువంటి ఈ కంపెనీ 1982వ సంవత్సరంలో జపనీస్ ఆటోమొబైల్ కంపెనీ అయినటువంటి సుజుకిని తనలో చేర్చుకుంది. ఇక 1983వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మారుతి 800 అనే కార్ని విడుదల చేయడం జరిగింది. ఇక అప్పటి నుండి కంపెనీ వెనుకకి తిరిగి చూడలేదు. ఇక ఇప్పటికీ ఈ కంపెనీ 100 కంటే ఎక్కువ దేశాలకి తమ కార్లను పంపిస్తూ ఉంటుంది. నంబర్ 4, బ్రిటానియా. బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది ఇండియన్ ఫుడ్ అండ్ బెవరేజ్ కంపెనీ. అంతకుముందు ఇది బ్రిటానియా బిస్కెట్ కంపెనీ లిమిటెడ్ గా ఉండేది. దీనిని 1892వ సంవత్సరంలో కోల్కతాలో ప్రారంభించడం జరిగింది. ఇక ఈ కంపెనీ బిస్కెట్స్, కేక్స్, రస్క్ తో పాటుగా డైరీ ఉత్పత్తులను కూడా తయారు చేస్తూ ఉంటుంది. ఇక బిస్కెట్స్ లో భాగంగా గుడ్ డే, టైగర్ క్రంచ్, న్యూట్రీ చాయ్స్, మిల్క్ బికీస్,
సిరీస్ మ్యారీగోల్డ్ మరియు 50-50 అనేవి ఉన్నాయి. నంబర్ 3 టీవీఎస్ టీవీఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్ అనేది ఇండియన్ మల్టీనేషనల్ మోటార్ సైకిల్ కంపెనీగా చెప్పవచ్చు. దీని ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. దీనిని 1978వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ఫౌండర్ టివి సుందరం అయ్యంగార్. ఈ కంపెనీ టూ వీలర్స్ మరియు త్రీ వీలర్స్ ఏ కాకుండా ఆటోమొబైల్ పార్ట్స్ ని కూడా ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఇక దీని యొక్క రెవెన్యూ 2.6 బిలియన్ డాలర్స్ గా ఉంది. ఇక ఇండియా కంపెనీ అయినటువంటి టీవీఎస్ 60 కంటే ఎక్కువ దేశాలకి తమ ఉత్పత్తులను పంపిస్తూ ఉంటుంది. ఇక టీవీఎస్ ఈ మధ్య కాలంలోనే ఇంగ్లాండ్ కి చెందినటువంటి రేసింగ్ మోటార్ సైకిల్ కంపెనీ అయినటువంటి నోటన్ ని కూడా కొనుగోలు చేసింది. నెంబర్ 2 బజాజ్ ఆటో. బజాజ్ ఆటో లిమిటెడ్ అనేది ఇండియన్ మల్టీనేషనల్ టూ వీలర్ అండ్ త్రీ వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని చెప్పవచ్చు. దీని యొక్క ప్రధాన కార్యాలయం పూణేలో ఉంది. దీనిని 1945వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ఫౌండర్ జమ్నలాల్ బజాజ్. ఇక ఇప్పుడు దీని యొక్క చైర్మన్ రాహుల్ బజాజ్. ఇక ఎండి రాజీవ్ బజాజ్. దీని యొక్క రెవెన్యూ 4.2 బిలియన్ డాలర్స్ గా ఉంది. ఈ కంపెనీ మోటార్ సైకిల్స్ మరియు త్రీ వీలర్స్ ని తయారు చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీ దీని యొక్క ఉత్పత్తులను మిగతా దేశాలకు కూడా పంపిస్తూ ఉంటుంది. నెంబర్ 1 హెచ్సిఎల్ టెక్నాలజీస్. హెచ్సిఎల్ టెక్నాలజీస్ అనేది ఇండియన్ మల్టీనేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కన్సల్టింగ్ కంపెనీగా చెప్పవచ్చు. దీని యొక్క ప్రధాన కార్యాలయం నోయిడాలో ఉంది. దీనిని శివ్ నాదర్ 1976వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఇక ఇప్పుడు ఈ కంపెనీకి 44 దేశాల్లో ఆఫీసెస్ ఉన్నాయి. ఇక దీని యొక్క రెవెన్యూ 10 బిలియన్ డాలర్స్ గా ఉంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.